Hello friends, welcome to my channel. Iroz manam mana video lo telusukobothunnam minumulato pottu lekunda chaya minappappu intlone ela tayar chesukovacho ivaal manam telusukundam. Sadharananga vesavakalamlo ante endalu baaga unnappudu ivi tayar chesukunte pani kuda chaala suluvuga untundi. Paiga ivi samvatsaram paduvuna kuda nilva chesukovachu. తాలింపు దినుసులకి పైగా పచ్చళ్ళ కాలంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి తయారు చేసుకుని నిల్వ పెట్టుకుంటే అన్నింట్లోకి సులువుగా వాడుకోవచ్చు. ఇలా పొట్టులేని మినపప్పుని కేవలం తాలింపుకు మాత్రమే కాకుండా సున్ను తయారు చేసుకోవడానికి, కారపొడి తయారు చేసుకోవడానికి, మినపచ్చళ్ళు తయారు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మరి ఇన్ని రకాలుగా ఉపయోగపడే ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికోసం మన అవసరానికి తగ్గట్టుగా మనకి కావలసిన మోతాదులో మినుములను తీసుకోవాలి. వాటిని బాగా శుభ్రం చేసుకుని తీసుకున్న మినుముల పరిమాణానికి తగ్గట్టుగా ఆయిల్ కలుపుకోవాలి. మనం వాడే వంట నూనె అయినా పర్వాలేదు. కలుపుకుని మినుములకి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేనైతే 2 టీ స్పూన్లు తీసుకున్నాను ఆయిల్ని. ఇది మినుములకి మొత్తంగా పూర్తిగా పట్టేలాగా బాగా కలయపెట్టుకోవాలి. ఇలా కలయి పెట్టుకున్న తర్వాత ఒకరోజు నైట్ మొత్తం కూడా ఇంట్లో నిల్వ చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం మినుములకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మినుముల్ని ఒక రాత్రంతా ఉంచటం వల్ల ఆయిల్ను పీల్చుకుని గింజ మెత్తబడి కొంచెం స్మూత్గా తయారవుతుంది. ఆ తర్వాత రోజు వీటిని పలుచగా ఒక క్లాత్ మీద కానీ లేదా కవర్ మీద కానీ బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఎంత బాగా ఎండితే అంత త్వరగా పొట్టు ఊడిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత తిరగట్లో పోసి ఇలా పప్పులాగా విసురుకోవాలి. ఇలా విసిరిన పప్పుని మళ్ళీ ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత ఒక రోటి బండ తీసుకుని ఇలా స్మూత్గా దంచుకోవాలి. అంటే బద్ధ ముక్కలవ్వకుండా చాలా జాగ్రత్తగా స్మూత్గా దంచాలన్నమాట. ఇలా దంచుకోవడం వల్ల పొట్టు చాలా వరకు విడిలిపోతుంది దానంతట అదే. సాధారణంగా ఇలాంటి పప్పులు తయారు చేసుకోవాలి అంటే ఏప్రిల్ మే నెలలు బాగా అనుకూలం. ఎందుకంటే అప్పుడు ఎండలు బాగా వేస్తాయి కాబట్టి ఇది చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఒకవేళ పప్పులు ఎక్కువ మొత్తంలో ఉంటే వీటిని ఇలా బేషన్లో కాకుండా రోట్లో వేసుకుని కూడా దంచుకోవచ్చు. కాకపోతే బద్దకి దెబ్బ తగలకుండా స్మూత్గా దంచుకోవాలి. ఇలా ఒక్క మినపప్పే కాదు, కందిపప్పు, పెసరపప్పు అన్ని పప్పులు కూడా ఈ వేసవిలో చాలా వరకు తయారు చేసుకుని ఇదివరకు నిల్వ ఉంచుకునేవాళ్ళు. అలా చేసుకున్న వాటినే సంవత్సరం పొడవునా వాడుకునేవాళ్ళు. ఇదివరకు బయట కొనే అవసరం కూడా ఉండేది కాదు. దంచడం అయిపోగానే కొద్ది కొద్దిగా చాటలోకి తీసుకుని పొట్టు మొత్తం సపరేట్ చేసుకోవాలి. ఇలా చాటతో శుభ్రం చేసేటప్పుడు ఎక్కువ శాతం పొట్టు ఊడిపోతుంది. దీంతోపాటు పొట్టుతో పాటుగా నూక కూడా సపరేట్ చేసేసుకోవాలి. అలా సపరేట్ అయిన నూకని పారేయాల్సిన అవసరం కూడా లేదు. దోరగా వేయించుకొని పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో వచ్చిన పొట్టుని పశువులకి దాణాగా కూడా వేస్తారు. అలా ఏది కూడా వేస్ట్ చేయకుండా అన్నీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఇలా మొత్తం శుభ్రంగా చేసుకున్న తర్వాత పప్పు ఇలా తయారవుతుంది. ఎక్కడన్నా 1-2 పొట్టు గింజలు ఉన్నా కూడా కొంచెం నలిపితే అది పొట్టు ఊడి బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడంటే కొనుక్కోవడానికి అన్నీ అందుబాటులో ఉన్నాయి, కానీ ఒకప్పుడు అందరూ కలిసి ఇంటి వద్దనే ఉండి పప్పులు, పచ్చళ్ళు, ఒడియాలు, అప్పడాలు అన్నీ కూడా ఇంటి వద్దనే తయారు చేసుకునేవాళ్ళు. శ్రమ తెలియకుండా ఉండటం కోసం చుట్టుపక్కల అందరూ కూడా ఒకరికొకరు సహకారం అందించుకునేవాళ్ళు. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఎంత స్మూత్గా వచ్చిందో ఈరోజు మన వీడియో. ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.